నువ్వు వెళ్ళి సహస్రనామం టికెట్ తీసురా. నమస్కారం పూజ గారు. నమస్కారం. ఈ రోజు అష్టోత్తరం టికెట్ తీసుకుంటాను. ఆఫీస్ లో మా బాస్ గారు తిట్లు భరించలేకపోతున్నాను. అష్టోత్తరం టికెటే తీసుకో. అలాగే ప్రసాదం కూడా పట్రా. నువ్వు గుడికి ప్రశాంతత కోసం వచ్చావా? ప్రసాదం కోసం వచ్చావా? ప్రశాంతంగా ప్రసాదం తినొచ్చని వచ్చాను. కర్మరా బాబు, నా లైఫ్ లోకి ప్రశాంతత ఎప్పుడు వస్తుందో ఏంటో. ప్రసాదం ఎదురా? గుడి బయట అన్నదానం చేస్తానంట, అక్కడికి వెళ్ళి మెక్కు. ప్రసాదం కావాలంట. ప్రసాదం ముందు మీరు పూజగానే ఉండే, వెనక మా అబ్బాయి టికెట్ తీసుకొస్తాడు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. మీరు అసలు మారా? అది కాదండి, పడ్డాను అరటి తొక్క కాలు జారి మీద పడి. జారుతావని తెలిసి కూడా కాలేదు కేసా, గుద్దడానికే కదా. అది కాదండి. ఏది కాదు, కాలేజీల్లో, ట్రైన్ లో, రోడ్ల మీద, ఇప్పుడు గుళ్ళల్లో కూడా మొదలెట్టేశారా? అయిపోయింది, ఏదో అయిపోయింది, వదిలేయమ్మా. హలో, అమ్మాయిని ఎక్కడ చూసావరా? గుడిలో. కొంప తీసి ప్రేమించావా ఏంటి? మొదట్లోనే హాయిగా ఉంటుంది, తర్వాత భయపెట్టుద్ది, ఆ తర్వాత పశ్చాత్తాపడేలా చేస్తుంది. రే ఊరుకోండిరా, డిసప్పాయింట్ చేయదు. నువ్వు చెప్పరా. అమ్మని చూడగానే ఎప్పటిపోయినరా? ఆహా, నీ లవ్ కరెక్టో కదో తెలియజేస్తా. నువ్వు ప్రేమించిన అమ్మాయినే కదా? కాదు, అయినా అమ్మాయి చెప్పుతో కొట్టిన తనుజే కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా? నువ్వు ప్రేమించిన అమ్మాయినే కదా? అది ఇడికి రాఖీ కట్టిన రాణి కదరా. అవును, అంటే లాజిక్ ప్రకారం నీకు ఏ అమ్మాయిని చూపించినా నువ్వు ప్రేమించిన అమ్మాయి కనిపించాలి. అలా కాకుండా ఈ జిడ్డు మొహాలు కనపడుతుంది అంటే నీ ప్రేమ కరెక్ట్ కాదు. అమ్మాయి నీ గుడ్లో చూసిన అమ్మాయి తనిక్కడ ఎవరు నా కళ్ళ చూడు అమ్మాయా? కాదు, ఆ బయట చూడదారు అమ్మాయి. బాగున్నాను మేడం. హలో మేడం, నేను. హలో సార్, ఆర్డర్స్ కి ఎంట్రీ లేదు సార్. సరే, ఈ 100 రూపాయల నుంచి ఇప్పుడు వెళ్ళింది వైట్ డ్రెస్ లో. అమ్మాయి గురించి చెప్పు. నేను లంచం తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? పడుకునే వాళ్ళ కనిపిస్తున్నా. సరే, నీకు అన్నప్పుడు ఇది ఐఫోన్, ఇప్పుడు నీ ఫోన్ అయిపోయింది, చెప్పు. పేరు శృతి, ఈ కంపెనీలో సీనియర్ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తాను సార్. అవునా? హలో శ్రీను, ఆ అమ్మాయి పేరు శృతి అంట, మన పక్కనే ఉన్న విపి కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది. ఏంటి సార్, మీరు రెండు ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారా? మొబైల్ ఒకటే, ఇది ఫోన్, అది కవరు. నువ్వేమో జేపీ కంపెనీలో పనిచేస్తున్నావు, అమ్మాయి విపీ కంపెనీలో పనిచేస్తుంది. మీ ఇద్దరికి పీపీపీ డుండు ఎలా జరుగుతుంది? జరుగుతుంది. తొడగొడతానికి తొడంత ముఖ్యమో, పడగొడతానికి పరిచయం అంత ముఖ్యం. శృతి బైక్ పార్క్ చేయడానికి డైలీ పార్కింగ్ వస్తుంది, నేను అక్కడుండి హాయ్ చెప్తాను. ఎవరు? నువ్వేంటి ఇక్కడ? హాయ్ చెప్పడానికి అంత టైం తీసుకుంటే ఐ లవ్ యూ చెప్పడానికి ఇంకెంత టైం తీసుకుంటారా? ఈ విషయంలో నువ్వు తలదొరచొద్దు, నా తెప్పలవు నిన్నే పడతా. నీ తొక్కలో లవ్ స్టోరీ నేను తొక్కేయడం వల్లే కదా స్టార్ట్ అయింది, అందుకే బంగారం. అప్డేటెడ్ ఐడియా నేను ఇస్తా. వద్దు, ఒకసారి లక్కీ చెప్పేది కూడా ఏంట్రా, పోయేదే ఉంది. సరే ఏడు. నువ్వు మీ ఆఫీస్ లో జాబ్ రిజైన్ చేసి ఆ అమ్మాయి ఆఫీస్ లో జాయిన్ అయ్యావనుకో, ఈ అద్దవాళ్ళతో మాట్లాడడం కాదు, ఆ అమ్మాయితో 24/7 నాన్ స్టాప్ గా మాట్లాడుకోవచ్చు. వాట్ ఐడియా సిస్టర్ జీ. శృతితో ఏమని జరుగుతాయి అంటావా? ముందు కలీగ్స్ అవుతారు, తర్వాత లవర్స్ అవుతారు, ఆ తర్వాత కపుల్స్ అవుతారు, ఆ తర్వాత పేరెంట్స్ అవుతారు. ఇంకప్పుడు మమ్మల్ని ఏం గుర్తుంచుకుంటావులేరా? అదే మాటలే, నా కొడుకు పుడితే వాడు నచ్చు నీలాగే పెంచుతా. పెంచుతావు సరే, అగ్రిమెంట్ సంగతి ఏం చేస్తావు? కరెక్టేగా, నేను నా బాస్ కి 2 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసి ఇచ్చాను, ఇప్పుడు సడన్ గా రిజైన్ చేస్తానంటే వాడు ఒప్పుకోడే? అవన్నీ నాకు వదిలేరా, నేను చూసుకో. మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వడము నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ నేను వాళ్లలా 100,000 రూపాయల సాలరీ ఇవ్వలేను, 50,000 మాత్రమే ఇవ్వగలుగుతాను. సాలరీ ఉంది, సాటిస్ఫాక్షన్ ముఖ్యం. డబ్బుంటే స్విమ్మింగ్ పూల్ కట్టించుకుంటాం, కానీ సముద్రం కట్టించుకోలేం కదా సార్. గుడ్, బట్ వన్ కండిషన్, 1 ఇయర్ బాండ్ ఇవ్వాలి. 1 ఇయర్ ఏం సార్, ఆల్రెడీ 3 ఇయర్స్ బాండ్ సెండ్ చేసి తీసుకొస్తే. ఎక్సలెంట్. ముందు మన స్టాఫ్ ని పరిచయం చేస్తారా? Yes, why not? Pleasure meeting you. Likewise. Hi sir, నా పేరు జాన్సీ, నా నెంబర్ చాలా ఫ్యాన్సీ. Nice. Please be seated. ఓకే, ఒక అమ్మాయి ఉండాలి పొడుగ్గా, అమ్మాయి పేరు కూడాను కృతియో ప్రకృతియో. శృతి గారా? లేదు సార్, మానేసింది. మానేసిందా? అవును సార్, పక్కనే ఉన్న జేపీ ఇంటీరియర్స్ లో జాయిన్ అయింది.
అదేంటయ్యా, ఇప్పుడే జాయిన్ అయ్యావు అప్పుడే రిజైన్ చేస్తానంటావు? నో, నేను ఒప్పుకోను సార్. ప్లీజ్ సార్, నేను ఇక్కడ ఉండలేను సార్. పైగా మీ ఆఫీస్ వాస్తు కూడా నాకు నచ్చలేదు. నా బాండ్ నాకు ఇచ్చేయండి సార్. నో, నెవర్, నేను ఒప్పుకోను. మీరేంట్రా ఇక్కడికి వచ్చారు? అక్కడ శృతిని చూడగానే ఇక్కడ సీన్ అర్థమై. నీకు బాలీవుడ్ విలన్స్ తో రారా పోరా అనే ర్యాపో ఉందా? ర్యాపో ఏంటి డార్లింగ్, డూడ్ అనే రిలేషన్షిప్ కూడా ఉంది. అందుకే నా బాండ్ పేపర్ నాకు ఇచ్చే. నేనివ్వను. బాండ్ పేపర్ ఇవ్వకపోతే బ్యాండ్ బజాయిస్తా. అంటే నాకెవరు లేరు అనుకున్నావా? నాకు నా లక్కీ ఉంది. మీరు పాస్ లక్కీ హే. ఎవరా నేను లోపలికి రమ్మంది? పుట్టింటికి రావడానికి పర్మిషన్ కావాలా సార్? మరి అమెరికా వెళ్తారన్నా? మొన్నటి వరకు మోదీకి వీసా ఇవ్వని దేశానికి, దేవ్యానికి అన్యాయం చేసిన దేశానికి నేను మాత్రం ఎందుకు వెళ్ళాలని ఒబామాకి సారీ చెప్పేసి డ్రాప్ అయిపోయాను. అందుకే ప్రాయశ్చిత్తంతో గుడికెళ్లి ప్రసాదం తీసుకొచ్చా. డాడీ వీడన్నీ చెప్పినా జాయిన్ చేసుకోకండి. బాబు చిన్నబాబు, తాగినప్పుడు 90 ml, అదే 90 అంటాం, ఆవేశం 60 అంటాం, కోపం వస్తే 4 పీకుతాం. అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా చిన్నబాబు? ఎవడ్రా బాబు చిన్నబాబు? డాడీ వీడిని జాబ్ లో జాయిన్ చేసుకుంటే స్నేక్ కి సాలరీ పెంచుకున్నట్టే. అది కాదురా, వాడు మన శత్రువు. ఎక్కడో ఉండడం కన్నా ఇక్కడే ఉండడం మంచిది. పని చేయించుకోవచ్చు, రివెంజ్ తీర్చుకోవచ్చు. సరేనయ్యా, నిన్ను తిరిగి మా కంపెనీలో చేర్చుకుంటాం. కానీ ముందులా 100,000 రూపాయలు ఇవ్వం. 25,000 తగ్గినా పర్వాలేదు సార్. తగ్గేది 25,000 ఇచ్చేదే 25,000. రీజన్ కాబట్టి 25,000 ఇస్తారంట. ఫ్రిడ్జ్ లో స్నాక్స్ లా ఫ్రెష్ గా ఉండే జీవితం, షూలో సాక్స్ లా కంపైపోతున్నారా? ఫారెన్ కార్లో తిరిగేడు, ఫారెన్ కూడా అయిపోతాడు, మనం మాత్రం అడుగుతున్నాం ఏంట్రా? చెంకీల మెరిసే మన రామ్కి ధమ్కీ ఇచ్చాడేంట్రా భగవాన్? హలో, 3 రోజెస్ మాస్క్ లో వచ్చి టాస్క్ ఇచ్చేసి మీరేం తెలిస్తే ఒక్కొక్కడు బాత్రూమ్ దగ్గర క్లీనర్ గాను బయట సెక్యూరిటీ గార్డ్స్ లా సెటిల్ అవుతారు. జాగ్రత్త. ఇదిగో శృతికి రామ్కి పుట్టబోయే పిల్లగాడికి నేనే పార్సల్ చేస్తాను. చెప్పు. హాయ్ అండి. నేను తర్వాత కాల్ చేస్తాను. మీరు? నా పేరు రామకృష్ణ అండి. అందరు ముద్దుగా రామ్కి అని పిలుస్తారు. అదే నిన్న టెంపుల్ లో మీకు డాష్ ఇచ్చాను కదా. నువ్వేంటి ఇక్కడ? మీకు సారీ చెప్దామని. సారీ చెప్పడానికి ఆఫీస్ కి రావాలా? ఓ వారం ఆగుంటే నేనే గుడికి వచ్చేదానిగా. అయ్యో అది కాదండి, నేను కూడా ఇక్కడే జాబ్ చేస్తుంటాను. అవునండి, మొన్నటిదాకా ఇక్కడే వర్క్ చేసేవారండి. మొన్న మధ్యన లీవ్ లెటర్ అనుకుని రిజైన్ లెటర్ ఇచ్చారండి. తర్వాత రిలీజ్ అయ్యి వెనక్కి తిరిగి వచ్చారండి. లీవ్ లెటర్ అనుకుని రిజైన్ లెటర్ ఇచ్చారా? పెరుగు అనుకుని పాయిజన్ తాకండి, రిలీజ్ అయినా ఫలితం ఉండదు. ఆ అమ్మాయి మీకు బాగా నచ్చేసినట్టు ఉంది కదండి. నీకెలా తెలుసురా? మన దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయండి. చెప్పు అమ్మాయి గురించి చెప్పు. పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలండి. అమ్మాయి పెళ్ళైందా? నాకు పెళ్ళైంది కదండి, నా పిల్లలకండి. సరే గాని థాంక్స్ అండి. పేరు శృతి అండి. హైట్ 5'7" అండి, వెయిట్ 57 అండి. ఒరేయ్, ఇంత త్వరగా నీ డీటెయిల్స్ ఎలా తెలిసినారా నీకు? నాకే కదండి, ఈ రెజ్యూమ్ చూసినా ఎవరికైనా తెలుస్తుంది. బొమ్మల్లి అలా నవ్వకే, నీ నవ్వులో లంకిని శంకిని లాంటి రాక్షస జాతులు మొత్తం కనిపిస్తున్నాయి. బాధపడకరా. నోర్మై కలీగ్స్ అవుతారు, కపుల్స్ అవుతారు, ఇలా గీత ఉపదేశం చేసే ఫూల్ చేసావు కదా రామ్కి. ఏనా ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు. ఏంటి పేపర్స్? మనం కార్ కొంటున్నావు రా. అప్పుడే నేను ఎంత పెద్ద అయిపోయినా. మొన్నటికి మొన్నే స్కూల్కి వెళ్ళినట్టు గుర్తు, నిన్నటికి నిన్నే కాలేజ్ జాయిన్ అయినట్టుంది, ఈ రోజే ఆఫీస్ లో జాయిన్ అయినట్టుంది. కళ్ళల్లో ఆ కన్నీళ్ళు ఏంట్రా? కంట్లోంచి కన్నీళ్ళు రాకపోతే పెట్రోల్ డీజిల్ వస్తాయంటే. నువ్వు ఇంతకు నాకు ఏ కారు కొన్నావు? ఆడినా? అది ఆడిది ఇడిది మనకెందుకురా? ఈ నాన్న నీకు నానో కారు కొన్నాడు. నానోనా? ఏమా భూష తాగుతావు, బొన్విట తాగుతావా? పావు గంట గ్యాప్ లో రెండు పట్టుకురా. ఇప్పుడు అర్థమైంది సార్ మీరు ఎందుకు ఎంత పక్కగా ఉన్నారు. ఎక్స్ట్రా వద్దు, దీని మైలేజ్ ఎంత ఇస్తుంది? మామూలు రోడ్లు అయితే 20 సార్, గతుకుల రోడ్లు అయితే 15 సార్. ఇంకా ఎక్కువగా రావాలంటే ఇద్దరు మనుషులు పెట్టి తోయించుకోండి. సింగిల్ గా వచ్చాము, సింగిల్ అయినా ఎక్కువ. అబ్బో నానోకారికి 4 మడతటి అంటే బెంచికి బట్టలు పెద్దడేమో. నానోకర్ నా హైట్ సరిపోదు నాన్న. నానోకొన్నది నా కోసం, నాకు సరిపోదు, అడ్జస్ట్ అవుతా. నానో అది బైక్ మీద వెళ్తుంటే కామెంట్ చేసే వాళ్ళని కొట్టేస్తుంది. అదే కారు అనుకో, కారు కోతలు వినబడమని కొన్నానరా. గొడవలు పెడుతుంటే సంతకం నిన్నెందుకు పెట్టాలి? డబ్బులు కట్టే వాళ్ళే సంతకాలు పెట్టాలంట. ఎంతో కదరా, నీ జీతం నుంచి నెలకి 5,000 కట్ అవుద్ది. అమెరికన్ డాలర్ లా ఉండేవాడిని, ఇండియన్ రూపీలా తయారు చేసావు కదే. మై డియర్ లేడీస్ అండ్ లేడీస్, జెంట్స్ కూడా ఉన్నారా? తెలుసులే, మీ అందరికి గుడ్ న్యూస్. ఏంటి సార్ అది? ఇన్ఫాక్ట్ నాకు తెలియదు. ఏ లేదయ్యా, ఏమీ లేదంటారా? వెళ్ళం పదండి. డోర్ మూసుకుని కూర్చోపోతే నువ్వుండవు. సారీ సార్. బెంగళూరులోని సిరీ బిల్డర్స్ వాళ్ళు 500 villas తో ఒక మెగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్స్ ప్రాజెక్టు మనకే అప్పచెప్పారు.
సార్ పార్టీ ఎప్పుడు సార్? పార్టీ చేసుకోవాలంటే ముందు మనం ఆ పార్టీకి నచ్చేలా ఓ డెమో చేయాలి. ఓ అదెంతసేపు సార్? రేపటికల్లా పట్టుకొచ్చేద్దాం, ఉండండి. యాడ్నిచ్చిరా, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పట్టుకొస్తావా? చూడడానికి సార్, ఈ ప్రాజెక్టు నీకే అప్పచెప్తున్నాను. అద్భుతమైన డిజైన్ చేసి నువ్వే వాళ్ళని ఒప్పించాలి. ష్యూర్ సార్. గుళ్ళు గోపురాలు డిజైన్ చేసే ప్రాజెక్ట్ అయితే వాడికి ఇవ్వండి. శృతి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ ప్రాజెక్ట్ మీరే టేక్ అప్ చేయాలి ప్లీజ్. Yes sir, with pleasure. Yes. అది కాదురా, కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి అంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా డీల్ చేస్తుంది? పర్వాలేదు సార్, ఇద్దరం కలిసి చేస్తాం. కలిసి చేయకపోతే కాపురమా? సరే, ఇద్దరు చెరో డిజైన్ చేయండి, రెండు చూపిద్దాం. పూరి జగన్నాథ్ గారు కేవ్ డిజైన్. శృతి గారు, బాస్ అలాగే అంటాడు గానీ మనిద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేద్దాం. ఏం అక్కర్లేదు, మనిద్దరం కలిసి డిజైన్ చేస్తే తాజ్ మహల్ చిరస్థాయిగా మిగిలిపోతుంది. మిగిలిపోవడం కాదు, మీతో కలిసి చేస్తే ట్విన్ టవర్స్ లా కూలిపోతుంది. ఏంటి నువ్వు వేసే స్కెచ్? ఆల్రెడీ వాడు వేస్తున్నాడు స్కెచ్. మీరు సందీప్ గారి మాట నమ్మకండి, వాడు ఉత్తి కమర్షియల్. మరి నువ్వేంటి? వాడు కమర్షియల్ అయితే నేను రెసిడెన్షియల్. బాస్ నువ్వే కాదు, మగాళ్ళంతా ఒకటే. పొజిషన్ లో ఉన్నవాడేమో పవర్ తో పడేయాలనుకుంటాడు, అది లేని వాడేమో మాటలతో పడేయాలనుకుంటాడు. ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. ఏంటండి, బైక్ స్టార్ట్ అవ్వట్లేదా? అంత కరెక్ట్ గా చెప్తున్నారు, కుంపతీసి మీరు ఏమైనా చేశారా? అయ్యో, నేనెందుకు అలా చేస్తానండి, ఇటువంటి నేను ట్రై చేస్తా. అక్కర్లేదు. శృతి గారు, అసలు నేనంటే ఎందుకండి మీకు అంత కోపం? ఓ, గుడిలో గుద్దానన్నా? పోనీ, నన్ను గుడిలో చూడలేదు అనుకోండి, ఈ ఆఫీస్ లో కొలీగ్ కాదనుకోండి, ఎవరో ఒక అమ్మాయి బైక్ స్టార్ట్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నాను నేను అనుకుంటాను, ఎవరో ఒక అబ్బాయి వచ్చి హెల్ప్ చేస్తాడని మీరు అనుకోండి, మీరు ఇక్కడ ఉండండి, మీ బైక్ రిపేర్ చేయించి నేను తీసుకొస్తా. ఆర్స్కెచ్చేస్తున్నా, నువ్వెందుకు ఎగురుతున్నావు? పార్టీ ఇస్తారా? ఎస్. ఓ సేవ్ ఎస్పా, ముందు నేను సెట్ చేసేస్తాను, ఆ తర్వాత మీ ఓనర్.